నెల్లూరు జిల్లా పొదలకూరులోని విద్యుత్ కార్యాలయ ప్రాంగణంలో 95 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ కార్యాలయ భవనానికి బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏఈఆర్ఓ కార్యాలయ భవన సముదాయానికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ, గతంలో మాదిరి కాకుండా పగటిపూట 9 గంటలు ఇవ్వాలని ఆలోచనతో వేల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో రైతాంగానికి అందిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ విద్యుత్కు సంబంధించి నిత్యం సమీక్షిస్తూ రైతాంగానికి గృహ అవసరాలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారని తెలిపారు. త్వరలోనే ప్రతి గ్రామానికి సంబంధించి 24 గంటలు 3 ఫేజ్ తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీస్ వీటిని ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు. రైతాంగానికి గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడ లో వోల్టేజీ సమస్యలు, హెచ్చుతగ్గులు లేకుండా సమర్థవంతంగా నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ ఎస్సీ వెంకట సుబ్బయ్య, ఈఈ జయకృష్ణారెడ్డి, స్థానిక ఏడీ సురేంద్రబాబు, ఏఈ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పొదలకూరులో సబ్స్టేషన్ ఉంది. అయితే ఆ రోజు నుంచి కూడా ఉన్నటువంటి అధికారులకి అవసరమైనటువంటి భవనాలని సమకూర్చుకోలేకపోయాం. ఏదో తాత్కాలికంగా కొన్ని భవనాలు నిర్మించుకుని వాటిలోనే కార్యాలయాన్ని నడిపేటువంటి పరిస్థితి. దాదాపుగా 95 లక్షల రూపాయలతో ఈరోజు సదరన్ పవర్ ఎస్పీడీసీలో ఏదైతే ఉందో ఒక భవనాన్ని మంజూరు చేసి దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అన్ని రకాలైనటువంటి ఈరోజు వినియోగదారులకు కానీ లేదా సిబ్బందికి కానీ కనీస వసతి సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆ బాధ్యతను గుర్తించింది కాబట్టే ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆ భవనాల నిర్మాణం ఏదైతే పెండింగ్లో ఉందో దానికోసం ఈరోజు భవన నిర్మాణానికి సంబంధించి ఈరోజు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి విద్యుత్ సబ్స్టేషన్లను మనం ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా తొడరిలో విద్యుత్ సబ్స్టేషన్ ఇటీవలే ప్రారంభించాం. మరొకటి మండపంలో ఒకటి సిద్ధంగా ఉంది ప్రారంభానికి. రాబోయేటువంటి రోజుల్లో కూడా 2-3 ప్రాంతాల్లో సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలి సర్వేపల్లి నియోజకవర్గంలో అని చెప్పి కూడా ఈరోజు అధికారులు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దీనితో పాటు ఈరోజు ఈ డివిజన్స్ సబ్ డివిజన్స్ పునర్విభజన కూడా జరిగింది. గతంలో ఉంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. ఎందుకంటే ఈరోజు పొదలకూరుకు సంబంధించి జయజర్ల కలువాయి ఇది ఒక సబ్ డివిజన్గా ఉంది. అదేవిధంగా మనుబోలు గూడూరు సబ్ డివిజన్లో ఉంది. వెంకటాచలం ముత్తుకూరు నెల్లూరు రూరల్ సబ్ డివిజన్లో ఉంది. తోటపల్లి గూడూరు ఇందుకూరుపేట సబ్ డివిజన్లో ఉంది. కాబట్టి ఈరోజు ఏ విధంగా అయితే జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన జరిగిన తర్వాత ఈరోజు వెంకటాచలం ముత్తుకూరు తోటపల్లి గూడూరుకి ప్రత్యేకంగా ఒక సబ్ డివిజన్ ఏర్పాటు చేసి ఒక అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, ఇప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని చెప్పి పిలుస్తారు, ఒక సెక్షన్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరొకటి ఈరోజు పొదలకూరు చేజర్ల కలువాయి ఉంది. దానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాం. మంత్రి గారితో కూడా మాట్లాడి పొదలకూరు మనుబోలు, పొదలకూరు విరువూరు మనుబోలుకు సంబంధించి ఒక సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి 5 మండలాలకు సంబంధించి కూడా 2 ఏడీలు ఉంటారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులు కూడా వేరే దగ్గరికి వెళ్ళడం, ఇంకొక ఏడీని అడగడం, ఇంకొకటి ఈ దగ్గరికి వెళ్ళడం అటువంటి పని లేకుండా ఇది మనకి కొంచెం ఇంటిగ్రేట్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి